యూకేలో 1 ఇయర్ మాస్టర్స్, నో ఐఈఎల్టీఎస్ రిక్వైర్డ్, అప్ టు 5 ఇయర్స్ వీసా, హై వీసా సక్సెస్ రేట్. నమస్కారం. ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు మన ఛానల్లో ప్రసారం అవుతూనే ఉంటాయి. గుడి వాతావరణం అనగానే మనకి గుర్తొచ్చే ఒకే ఒక్కరు ఎవరైనా ఉన్నారు అంటే రామశర్మ గారు. నేను రామశర్మ గారితో కొన్ని కార్యక్రమాలు గతంలో కూడా చేస్తున్నాను. ఉగాది స్పెషల్ చేస్తున్నాము, గణపతి స్పెషల్ చేస్తున్నాం. ఇలా ఏ కార్యక్రమం నేను గురువు గారితో చేస్తున్నా ఆ కార్యక్రమం మీరు విశేషంగా ఆదరిస్తూ ఉన్నారు. అలాగే శరణ్ నవరాత్రులకు సంబంధించి విశిష్టత తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అలాగే అమ్మవారి అవతారాలు, దానికి సంబంధించిన విషయం ఏంటి, దాని వెనకాల ఉన్న అంతరార్థం ఏమిటి, కథలు ఏమిటి, ఈ విషయాలన్నీ కూడా వీడియోస్ చేసే ప్రయత్నం చేస్తాను. ప్రతి వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వాచ్ చేయండి. విషయం బోధపడుతుంది. మీకు ఒకవేళ తెలిసి ఉన్న ఆ కథ ఎన్నాళ్ళ కిందట తెలిసింది, మీకు తెలవడానికి గల కారణాలు ఏంటి, ఇవన్నీ కూడా కామెంట్ బాక్స్లో తెలియజేయండి. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, మీకు జాతకానికి సంబంధించి కానీ వాస్తుకు సంబంధించి కానీ గురువు గారిని మీరు కలవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. గురువుగారు నమస్కారం. గురుగారు, అమ్మవారి అవతారాల్లో బాలాత్రిపుర సుందరికి సంబంధించి వివరణ ఇవ్వండి. మనకు అవతారాలు, మన ఈ పురాణ సంబంధమైనటువంటి ఒక అవతారాలు ఉన్నాయి. వీటిని అందరూ ఒకటే రకంగా చేయడం లేదు. కొందరు మొదటి రోజు బాలాత్రిపుర సుందరి అంటే నవవర్షాద్ భవేత్ కన్య బాలాత్రిపుర సుందరి అని చెప్పి శాస్త్రం మనకు శాస్త్రం చెప్తుంది. 9 సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఒక అమ్మాయి బాలాత్రిపుర సుందరి. అయితే సామాన్యంగా కొంతమంది ఏం చేస్తున్నామంటే, ఇప్పుడు మా దేవాలయంలో కూడా చిన్నపిల్లలతో మనం పైకి వెళ్దాము, చిన్నతనంటే కదా మనం పెద్దగా అయ్యేది, అందుగురించి బాలాత్రిపుర సుందరి అవతారం ముందు పెట్టుకుంటున్నాం. కొందరు ఇలా కాకుండా ముందు కొందరు ముందు దుర్గా అవతారాన్ని పెట్టి ఆ తర్వాత బాలాత్రిపుర సుందరి పెట్టి కొందరు ఇలా మార్చుకుంటున్నారు. కానీ ఇవి కరెక్ట్గా వస్తాయనేటువంటిది లేదు. కానీ అవతారాలు ఇవే ఉంటాయి. ఎక్కువ వాళ్ళ యొక్క అనుగుణాన్ని బట్టి, వాళ్ళ యొక్క దాన్ని బట్టి, వాళ్ళ సాంప్రదాయాన్ని బట్టి అవతారాలు ఏంటివి మార్పులు సంభవిస్తాయి. ఒక్క సరస్వతి అవతారం ఒక్కటి మాత్రం అందరూ ఒకటే నాడు చేస్తారు. తక్కిన అవతారాల్లో కింద మీద అవుతుంటాయి. దీంట్లో కొన్ని కొత్త రకమైన అమ్మవారి యొక్క పేర్లు అన్ని, అమ్మకు అనంత కోటి నామాలు, ఆ కోటి అనంత కోటి నామాలలో కూడా కొన్ని కొత్త నామాలు, ఇవి ఇప్పుడు మనం చెప్పుకునేటువంటి ఒక నామాలు కాకుండా కొన్ని కొత్త నామాలతో కూడా అమ్మవారికి అలంకారం చేస్తున్నారు. ఎట్లయినా అమ్మవారి సేవనే ఆమె సేవ. ఆదిశక్తి, మూలశక్తి, రాజరాజేశ్వరి, ఆమె యొక్క అవతారాలు ఇవన్నీ. అయితే ముందు బాలాత్రిపుర సుందరి అవతారం మొదటి రోజు, 9 రోజులలో మొట్టమొదటి రోజు బాలాత్రిపుర సుందరి అవతారాన్ని చేసుకుంటున్నాం. బాలాత్రిపుర సుందరి ఎవరు అంటే, లలితాదేవి త్రిపుర సుందరి యొక్క కూతురు బాలాత్రిపుర సుందరి. బండాసురుడు అనేటువంటి ఒక రాక్షసుణ్ణి చంపడానికి దేవతలంతా కూడా యజ్ఞం చేస్తే ఆ యజ్ఞములో నుంచి లలితా త్రిపుర సుందరి ఆవిర్భవించింది. తిదగ్ని కుండ సంభూత దేవకార్య సముధ్యటా, దేవుల యొక్క అంటే దేవతలు కోరుకున్నటువంటి ఒక కార్యక్రమాన్ని చంపడానికి, దేవతల యొక్క కోరిక ఏంటి, బండాసురుడిని చంపాలి. అయితే దీని చరిత్ర ఉంది. లలితాదేవి యొక్క అవతారం వచ్చినప్పుడు అది చెప్తారు. అయితే ఆ బండాసురుడిని చంపడానికి లలితాదేవి ఆవిష్కరించింది. అయితే ఆ తర్వాత ఈమె లలితా కామేశ్వరి అంటారు. మళ్ళీ ఆమెకు భర్త కావాలి కాబట్టి పరమేశ్వరుడు ఒక్కడైతేనే లలితా త్రిపుర సుందరిని భరించుకుంటాడు, ఎవరు కూడా భరించలేరని చెప్తే ఆ పరమేశ్వరుడు తన యొక్క రూపాన్ని మార్చుకున్నాడు. ఇక ఏనుగు తోలు కట్టుకొని, భుజం మీద సింహం యొక్క తోలు వేసుకొని, చేతిలో చిప్ప పట్టుకొని, ఒంటి నిండా బూర్దు పోసుకొని ఉన్నటువంటి యొక్క పరమేశ్వరుడు ఒక్కసారిగా కామేశ్వరుడైనాడు. మంచి ఉలన్ ప్యాంటు షర్టు వేసుకొని, మంచిగా టై కట్టుకొని, మంచిగా ఒక అందగాడుగా, అందగాడు అంటే అందగాడిలో అందగానిగా పరమేశ్వరుడు సిద్ధమయ్యి ఈ అందంలో అందగత్తి అయినటువంటి త్రిపుర సుందరి, 3 లోకాలకే సుందరి అయినటువంటి ఒక లలితాదేవిని వివాహం ఆడుకున్నాడు. అయితే వివాహం అయిన తర్వాత కొంతకాలం గడిచిపోయింది. అప్పుడు లలితాదేవి కూర్చొని ఆలోచించి ఆమెకు నాకు కూడా సంతానం ఉంటే బాగుంటుంది కదా అనుకుంది. అనుకున్నదే తరువుగా ఆమె ముఖములో నుంచి ఒక శిశువు వచ్చింది. అమ్మవారి యొక్క ముఖంలో కళలో నుంచి ఒక శిశువు ఆవిర్భవించింది.
ఆ శిశువుకు బాల త్రిపుర సుందరి అనేటువంటి ఒక పేరు పెట్టుకున్నారు. అందుకే ప్రపంచంలో మీరు ఏ దేవుడు ఏ అమ్మవారి దేవుళ్ళకైనా త్రిపుర సుందరి అనేటువంటి ఒక పేరు ఉండదు. ఒక ఈ తల్లి బిడ్డలకు మాత్రమే త్రిపుర సుందరి అనే పేరు. లలితా త్రిపుర సుందరి, బాలా త్రిపుర సుందరి, ఇది ఎవ్వరికి కూడా లేరు. అంత అంటే అంత అందగచ్చలేనటువంటి ఒక దేవతలు, స్త్రీ దేవతలు ఈ మూడు లోకాలలో ఎక్కడా కూడా లేరు. అలాంటిది బాలా త్రిపుర సుందరి. తల్లి లలితా త్రిపుర సుందరి ఎప్పుడు చూడ వర్ష ఎప్పుడు 16 సంవత్సరాల వయసే తల్లికి, లలితాదేవికి. బాలా త్రిపుర సుందరికి ఎప్పుడు 9 సంవత్సరాల వయసే. కాబట్టి ఈ 9 సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఒక అమ్మాయి బాలా త్రిపుర సుందరి, నవయం చిన్న అమ్మవారు కుమారి, ఆమె తల్లి దగ్గర ఉంటుంటుంది, తల్లిదండ్రులతో వచ్చారు. బనరాసుని యొక్క యుద్ధానికి వెళ్ళినప్పుడు అక్కడ బనరాసునికి అతని యొక్క సైన్యానికి అమ్మవారికి మహా గొప్పగా యుద్ధం జరుగుతుంది. అక్కడ ఎందరెందరో అమ్మవారి శరీరంలో నుంచి ఎందరెన్నో అవతారాలు బయటకు వచ్చాయి. రాజశ్యామల, వారాహి, నకులీదేవి, సంపత్కరీదేవి, అశ్వారూఢాదేవి, ఇలా ఎన్నో అవతారాలు ఆమె శరీరంలో నుంచి ఉద్భవించి అక్కడ బండాసుని యొక్క సైన్యాన్ని చంపుతున్నారు. అప్పుడు కొంత యుద్ధం జరిగిన తర్వాత అక్కడ బండాసుని యొక్క కుమారులు ఉన్నారు. బండాసుని యొక్క కుమారులు ఎంతమంది? 30 మంది అతని కుమారులు. బండాసుడు ఎంత బలవంతుడో ఆ కుమారుడు 30 మంది కుమారు కూడా అంత బలవంతులే. ఒకనాడు బండాసుని కుమారులు మేము యుద్ధానికి వస్తామని చెప్పి తండ్రితో ఆజ్ఞ తీసుకొని ఆ పిల్ల ఎంత 9 సంవత్సరాల అమ్మాయి ఇలా చేసుకొని ఇలా తీసుకొస్తామని చిట్టికలు కొట్టుకుంటూ వెళ్ళారు యుద్ధానికి. అప్పుడు ఈ లలిత బాలాత్రి సుందరి ఏమన్నది, అమ్మ అమ్మ నాకు కోరిక ఉంది తల్లి అని చెప్పి లలితమ్మని అడిగింది. ఏంటి బిడ్డ అంటే లలిత అడిగితే, ఏంటమ్మా ఏంటి కోరిక అంటే, నేను ఈరోజు యుద్ధానికి వెళ్తాను, బండాసురుని కొడుకులను నేను యుద్ధం చేస్తాను. ఏంటమ్మా, వాడు రాక్షసులు, నువ్వు 9 సంవత్సరాల అమ్మాయి, వాళ్ళు బలవంతులైన ఒక రాక్షసులు, అందులో 30 మంది, ఒకరిద్దరు కూడా కాదు, 30 మంది చాలా బలవంతులు, వారి వెనకాల కొన్ని కోట్ల సైన్యం ఉంటుంది, నువ్వు వెళ్ళి ఏమి యుద్ధం చేస్తావు? నాకు యుద్ధం చేయాలని చాలా కోరిక ఉంది, ఈరోజు నేను వెళ్ళి వాళ్ళతో యుద్ధం చేస్తానమ్మా, నన్ను కాదనకని చెప్పి వేడుకుంది. సరేలే, కూతురు కోరుకుంటుంది కదా అని చెప్పి, తల్లికి తెలుసు కూతురు ఎంత బలవంతులో తల్లికి తెలుసు, కానీ మాతృప్రేమ అడగిచ్చేస్తుంది. అయినా సరే అని చెప్పి తల్లి వెళ్ళు అమ్మా అని చెప్పి అండి వెళ్ళేటప్పుడు, వెళ్ళమ్మా అని చెప్పేటప్పుడు వెళ్తుంది, వెనకాల కురిభుజములో నుంచి రాజశ్యామల, విడుమభుజం నుంచి వారాహిదేవి, లలితా త్రిపుర సుందరికి ఉద్భవించారు. ఈ రాజశ్యామల, వారాహిదేవి ఇద్దరు చాలా అమ్మవారికి దగ్గరైనటువంటి వాళ్ళు. వాళ్ళు అదే చిన్న అమ్మాయి యుద్ధానికి వెళ్తుంది కదా, వెనకాల మేము రక్షగా వెళ్తామని చెప్పి వారాహిదేవి, రాజశ్యామల వీళ్ళిద్దరు కూడా బాలా త్రిపుర సుందరి యుద్ధానికి వెళ్ళారు, వెనకాల వెళ్ళారు. వీళ్ళు దూరంగా ఉండి చూస్తున్నారు. బాలా త్రిపుర సుందరికి ప్లస్ మన బండాసుని యొక్క కుమారులకు 30 మంది కుమారులకు వాళ్ళ సైన్యంతో బాలా త్రిపుర సుందరి ఒక్కటి మాత్రమే పోట్లాడుతుంది. ఈ రాజశ్యామల వారాహి ఉన్నప్పటికైనా వాళ్ళని దగ్గర రానివ్వలేదు, మీరు అక్కడ ఉండి చూస్తూ ఉండండి, నేను యుద్ధం చేస్తాను. ఆ బాలా త్రిపుర సుందరి బాణ పరంపర కురిపిస్తూ ఉంటే ఈ రాజశ్యామల వీళ్ళు నోరు తెచ్చారట, వారాహిదేవి రాజశ్యామల. ఈమె ఎప్పుడు అస్త్ర విద్య నేర్చుకుంది, ఎప్పుడు శస్త్ర విద్య నేర్చుకుంది, ఇలా కంటికి తన కనురెప్ప కొట్టేంత మాత్రంలో వేల కొద్ది బాణాలు వెళ్ళి వాళ్ళకి రాక్షసులున్నాయి. అప్పటికి బండాసుని యొక్క రాక్షస సైన్యమంతా, వీళ్ళు ఎంబడుతున్నటువంటి ఒక రాక్షస సైన్యమంతా కూడా అయిపోయింది. చివరిలో ఆ బాలా త్రిపుర సుందరి ఏం చేసింది, బండ్రపుత్ర వధోద్యుక్త బాలా త్రిపుర సుందరి అంటాడు లలితానామాలలో. బండ్రపుత్రులను చంపడానికే లలితాదేవి బాలా త్రిపుర సుందరిని ఆవిర్భవించిందంట. అలా ఒకే ఒక బాణంతో ఈ 30 మంది బండ్రపుత్రులను ఒకే ఒక బాణంతో సంహరించేసి, ఇది చూసి రాజాహి రాజశ్యామల వారాహి నోరు తెరిచారట. ఏంటి, ఒక్క బాణంతో 30 మంది తలలు ఒకేసారి ఖండించి వేసిందే, ఎంత శక్తిమంతురాలు! కనీసం నురిట చిరు చెమట కూడా రాకుండా ఉంది అమ్మాయికి, ఇంత అవలీలగా రాక్షసులను చంపింది. అలాంటి బాలా త్రిపుర సుందరి అని చెప్పి ఆమెను తీసుకెళ్ళి తల్లికి ఒప్పచెప్పి ఇలా జరిగిందమ్మా యుద్ధం అంటే, తల్లి ఆ బాలా సుందరి యొక్క శిరస్సును ముద్దాడి శ్రమ తీర్చుకోవంటే, ఏమి శ్రమ ఉందమ్మా, బొమ్మలాటగా అయిపోయింది, ఆ బొమ్మలను ఖండించి వచ్చేసాను అయిపోయింది అందట. అంత సులభంగా వాళ్ళందరినీ కూడా ఖండించింది. అయితే ఈ బాలా త్రిపుర సుందరి అవతారం వల్ల మనకు విశేషం ఏమిటి? ఈ అవతారం నాడు బాలా త్రిపుర సుందరి దేవిని
బాలా త్రిపుర సుందరి యొక్క అష్టోత్తర నామాలు సహస్రనామాలు అన్నీ కూడా ఉన్నాయి. ఎవరికైతే సంతానం లేదో వారు గనక బాలా త్రిపుర సుందరి దేవిని గనక ఆ బాలా త్రిపుర సుందరి అవతారన్నాడు గనక అష్టోత్తర నామాలో సహస్రనామార్చన చేసుకొని ఆ బాలా త్రిపుర సుందరి దేవి యొక్క పూజ గనక చేసుకొని ఆ ప్రసాదం తీసుకున్నట్టయితే వారికి సంతానం కలుగుతుంది. రెండవది, అమ్మవారికి మూడు అక్షరాల మంత్రం ఉంటుంది. బాలా త్రిపుర సుందరికి బీజ మంత్రం, వాగ్బీజము, కామబీజము, శక్తి బీజమని, అంటే అవి చెప్పాలనుకుండదు, ఈ మూడు సంపుటకరణమైన యొక్క మంత్రం ఉంటుంది. ఆ మంత్రంలో కనుక చేసిన జపం చేసినట్టయితే, గురువుతో ఉపదేశం తీసుకొని అది కనుక జపం చేసినట్టయితే వాక్కు స్పష్టమవుతుంది, విద్యలో విజయం కలుగుతుంది. కామబీజం వల్ల కోరికలు నెరవేర్తాయి, ఉద్యోగము, వ్యాపారము, వివాహము ఇలాంటివన్నీ కూడా నెరవేర్తాయి. శక్తి బీజం వల్ల శరీరంలో శక్తి సన్నగిల్లకుండా ఉంటుంది. మొన్న అన్నారు చూడు మీరు, గురుగారు మీరు ఈ వయసులో కూడా ఇంకా చలాకీగా ఉన్నారంటే ఆ బాలా త్రిపుర సుందరి యొక్క శక్తే, నా శక్తి ఏం లేదు, ఈ శక్తి శరీరం యొక్క శక్తి పోయింది, కానీ ఆమె యొక్క శక్తి, ఆ బాలా త్రిపుర సుందరి యొక్క శక్తి శరీరంలో ప్రయాణం చేస్తుంది. అది ఈ మూడు శక్తులు అమ్మ యొక్క నామ సంపుటీకరణంలో ఉన్నాయి కాబట్టి ఆ నామాన్ని, ఇవన్నీ మనకు గురువుగారు ఉపదేశం ఇస్తారో లేదో అవి కఠినమైనటువంటి విద్యలు కాబట్టి సామాన్యంగా ఏ గురువు ఉపదేశానికి ఒప్పుకోడు, ఇవ్వడు. ఇవ్వకున్నా సరే బాలా త్రిపుర సుందరి అనేటువంటి ఒక నామాన్ని ఉచ్చరించిన, ఆమె యొక్క అష్టోత్తర నామాలు చదువుకున్నా, సహస్రనామాలు చదువుకున్నా, ఆమె తీర్చిన ఆమె యొక్క స్తోత్రాలు ఎన్నో ఉన్నాయి, ఏ స్తోత్రం చదువుకున్నా అమ్మ యొక్క ఆ బాలా త్రిపుర యొక్క శక్తి కలిగి సుఖంగా జీవనం చేస్తూ ఆకలి దప్పులు కూడా మర్చిపోతాం. బల అతి బల అనేటువంటి ఒక విద్యలు రామాయణ కాలంలో విశ్వామిత్రుడు రాముల వారికి లక్ష్మణునికి ఇచ్చాడట, కానీ కొందరు చెప్పగా విన్నారు, నేను అనుభవిస్తున్నాను. ఈ యొక్క బాలా త్రిపుర సుందరి యొక్క నామస్మరణ చేసినట్టయితే, స్తోత్రాలు చదువుకున్నట్టయితే ఆకలి దప్పులు కూడా మన దగ్గరికి రావు, సుఖంగా ఉండొచ్చు. అంటే ఆ శక్తి రావడానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది అనుకోండి, ఇవాళ జపం చేసి నాకు ఆకలి అవుతుంది అంటే కాదు, కొన్ని సంవత్సరాలు కావాలి, అమ్మవారి యొక్క అనుగ్రహం కలగాలి. ఇలా మొదటి రోజు మనము బాలా త్రిపుర సుందరి యొక్క అవతారాన్ని చేసుకొని ఆమెకు సేవ చేసుకొని ఆమెకు ఇష్టమైన యొక్క పదార్థాలు, మనకు ఎన్నో రకాల పదార్థాలు చెప్తారు అమ్మవారికి, రోజుకో రకం పదార్థాలు, రోజుకో రకం చీరలు ఇలా చెప్తుంటారు. సరే మనకు అవన్నీ కాకుండా ఏదో ఒక కొత్త రకం చీర దేవత అమ్మవారికి కట్టించి ఏదో మనకు అమ్మవారికి సంబంధించినటువంటి ఒక నైవేద్యం, చిన్నపిల్లలు ఏం తింటారు అలాంటి నైవేద్యం పెట్టండి అమ్మవారికి, అదే ప్రసాదంగా చేసుకోండి, అమ్మవారి యొక్క నామాన్ని స్మరణ చేస్తూ ఉండండి ఇలా. కానీ ఒక్క విషయం మాత్రం, ఈ 9 రోజులు చేస్తున్నామంటే చేస్తున్నాము అనేటువంటి ఒక విషయం కాకుండా నవరాత్రులు దీక్షలో ఉండాలి. నవరాత్రి దీక్ష అంటే మనం ఈ యొక్క కార్యక్రమం చేసినప్పుడు ఒక దీక్షలో ఉన్నప్పుడే అది పడుతుంది. నవరాత్రులు ఈ 9 రోజులు కూడా అమ్మకు పూజలు చేస్తూ, 9 అవతారాలకు పూజ చేస్తూ ఏకభుక్తంగా ఒక పూట భోజనం చేసుకుంటూ నిరంతరం మీకు నచ్చిన అమ్మ యొక్క నామాలు, సామాన్యంగా లలితానామాలు అందరూ చేస్తూ ఉంటారు. ఈ 9 రోజులు కూడా లలితా సహస్రనామ పారాయణం చేసుకుంటూ అమ్మ యొక్క సేవ చేసుకుంటూ ఉండాలి. అంతేగాని ఏదో ఒకటి నేను చేశాను, నమస్కారం చేశాను, వచ్చాను, అమ్మవారు బాగుంది, ప్రసాదం బాగుంది అనేటువంటి ఒక విషయం కాదు. అమ్మ యొక్క నామాలు 9 రోజులు దీక్షలో ఉండి అమ్మ యొక్క సేవ చేసుకుంటూ, ఏదో దేవాలయంలో నవరాత్రులు చేస్తున్నారు అక్కడ వాళ్ళు సేవకు రాండమ్మా అని పిలవలసిన అవసరం లేదు, మనం స్వతహాగా వెళ్ళి మన ఇష్టబుద్ధితో అక్కడ సేవ చేసుకుంటూ ఉన్నట్టయితే, ఇప్పుడు తిరుపతికి వెళ్తున్నారు ఎంతో ఎందరో సేవ, వాళ్ళు పిలుస్తున్నారా మనను, మనంతా మనం వెళ్ళి ఆ స్వామికి సేవ చేస్తున్నాం. అలాగే ఎక్కడ నవరాత్రులు జరిగినా స్వయంగా మనం వెళ్ళి అక్కడ మనకు చేతనైనంత సేవ చేసి అమ్మ యొక్క అనుగ్రహాన్ని పొందినట్టయితే ఎంతో సంతోషంగా ఉంటారు. ఇది మొదటి రోజు బాలా త్రిపుర సుందరి దేవి యొక్క అవతారం అమ్మ, ఇది చేసుకుని చెప్పారు గురువు గారు. అదండి విషయం, బాలా త్రిపుర సుందరి దేవికి ఏ అలంకారంలో అయితే ఆవిడ కనిపిస్తారో మనం అందరం దాన్ని ముందుగా అనుభవించి ఆ అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలి అంటే గురువుగారు చెప్పినటువంటి ప్రసాదాలు ఏవైతే ఉన్నాయో తనకి ఇష్టమైన ప్రసాదాలు దీక్షతో ఆ రోజుని ఈ నవరాత్రుల్ని జరుపుకోవడం వలన మనకి 100% మనకి మంచి చేకూరుతుంది, మనం అనుకున్న కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. ఇది బాలా త్రిపుర సుందరి యొక్క విశిష్టత. తదుపరి వీడియోలో మరో దేవి యొక్క విశిష్టతని, నవరాత్రుల్లో ఎన్నో ఉంటాయి కాబట్టి 9 రోజులు 9 అవతారాలు కాబట్టి తదుపరి వీడియోలో
మరో అమ్మవారి విశిష్టతని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియోను లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే.